హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారుగా మొత్తం నల్ల పాములే. ఇవి ఆల్రెడీ మా గేలాలకే పడినాయి. మేము ఎందుకని తెచ్చాము, ఆల్రెడీ మాకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట, మళ్ళీ గేలాలకే. ఎలాగంటే చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే తోక అయితే ఘాటు పెట్టాము, అలా బుర్ర కోసి తోక దగ్గర నుంచి ఇలాగా లాగేస్తే చర్మం అనేసి వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. ఇదిగో చూడండి, మావాడు ఇప్పుడైతే లాగుతాడు చూడండి, అలానే చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి తోక దగ్గర ఇదిగో ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటులో నుంచి కొంచెం ఇలా లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట. అలా ఇలాగ వచ్చిన తర్వాత మేమైతే ఇవి మొత్తం తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి అవి మళ్ళీ గ్యాలరీకి మేమైతే పెట్టేస్తామన్నమాట. పెట్టేసి నైట్ నైట్ టైము మేము ఈ గ్యాలాలు అయితే వేస్తాం. ఇదిగో మొత్తం నల్లపాములే ఇవి, ఇవి మొత్తం తీస్తాము. మాకైతే తాడుకు అయ్యే వరకు మొత్తం, ఇదిగో తాడు అయ్యే వరకు ఇది ఎంతకైతే వస్తుంది అంత మేము వేస్తామన్నమాట. ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఈ వీడియోకి. সামনে তো সাপ ఇది తేక్ ఫ్రెండ్స్, ఇదైతే ఆళ్ళకి తేకి. దీనికైతే చర్మం తీయడం అవసరం ఉండదు, ఇది పెద్ద పెద్ద ముక్కలుగా కోసి దలా పెడితే చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇగో మొత్తం తీసినాయి. ఇప్పుడైతే గ్యాలల కోసం కట్ చేయడం జరుగుతుంది. ఇదిగో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి అలానే.
ఇగో గేలాల కోసం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ గేలాలకి అలాగే అప్లై చేయాలి. ఏదంటే మొత్తం కట్ చేసి ఒక మేము ఐస్ డీస్లో అయితే పెట్టేసి ఐస్ కొంచెం కొద్దిగా వేసి మేము నైట్ టైం వెళ్తాం కదా, అలాగే వేటకెళ్ళే టైం అక్కడైతే తీసి మేము అలా దానికి కుట్టుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా రాయిల మీద వేయడమే. ఇంకా పెద్ద చేపలు అయితే కంపల్సరిగా వస్తాయి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే లైక్, మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే మళ్ళీ వీడియోలో మీకు కలుస్తాము.